దరిదాపు ఒక 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జరగాల్సినటువంటి అంటే జరిగినటువంటి సమావేశానికి తెలంగాణ భవన్లో దుమ్మా కొట్టారు, గైర్హాజరయ్యారు. సో ఈ పరిస్థితిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది అనుకోవాలా? ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంది అనేటువంటి దానికి అసలు ఒక పద్ధతి, ఒక అంచనా, ఒక ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు దొంగతనం చేసినారు, మేము దొంగతనం చేసినాం. మీరు ఏ లేదా దొంగతనాలు, మేము చేసిన దొంగతనం. మీరు పార్టీ ఫిరాయించే ప్రోత్సహించినారు బీఆర్ఎస్, మేము ఇప్పుడు చేస్తున్నామని ఇదే అనండి చెప్పవలసినటువంటిది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్వర్గీయ రాహుల్ గాంధీ గారు కాలంలో ప్రవేశపెట్టిన, అమలు చేసిన చట్టం రూపంలోకి వచ్చినట్టు గొప్పగా చెప్తున్నారు కదా, అదే రాజ్యాంగం అర్థం పెట్టుకొని ప్రభుత్వాల్లో కూర్చున్నారు కదా. మహారాష్ట్ర ఏం చేసింది మీకు నేర్పింది? మీరు చేసింది చెప్తున్నా, నేను చేయని చెప్తలేను. మీరు చెప్పింది చెప్తున్నా. మీరు ఒక్కటే చట్టబద్ధంలో ఉన్న చట్టానికి విరుద్ధంగా పనిచేసినట్టు చెప్తున్నారు కదా. మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చి మీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేశారు? తెలంగాణలో ఎంపీలందరూ విజయం చేసుకున్నారు మీరు. వెంకటరెడ్డి గారు పాయింట్ పాయింట్, జైన్ చేసుకురా లేదా మీ బీజేపీ పార్టీ జైన్ చేసుకురా లేదా? తెలంగాణలో కనీసం చివరికి ఒక ఆడబిడ్డను కూడా అడ్డం పెట్టుకొని జైల్లో పెట్టి మీరు ఎలక్షన్లకు పోయారు. ఇక్కడ ప్రభుత్వాన్ని భయపడి చెప్పండి, టీఆర్ఎస్ నాయకత్వానికి సిగ్గు శరం ఉండాలా? మీకు ఉందా సార్? ఫస్ట్ మీ పార్టీకి ఉందా? మీ పార్టీకి ఉందా అంటున్నా. మీ పార్టీకి సిగ్గు శరం ఉంటే ఫస్ట్ జైల్లో ఉన్న మా కవిత మనిషి పెట్టుకుని, మీ పార్టీకి సిగ్గు శరం ఉంటే ఫస్ట్ మీ బీజేపీ పార్టీకి ఆడబిడ్డను తెలంగాణ బిడ్డను అడ్డం పెట్టుకొని మీ నరేంద్ర మోడీ మల్లికార్జునలో ప్రచారం చేసుకొని ఈడీ ఆఫీసులో పిలిపించుకొని ఇక్కడ అర్ధరాత్రి ఆడబిడ్డను అరెస్ట్ చేసింది మీ పార్టీ. ఆడబిడ్డల మీద గౌరవం లేదు మీ బీజేపీ పార్టీ. ఫస్ట్ మీరు అది గుర్తు పెట్టుకోండి. మీకు రాజకీయ సాధనగా తెలంగాణ గెలవలేమని చెప్పి బండి సంజయం తీసేశారు. ఎవరు మీరేం చేస్తారు? సిబిఐని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రాలు మీకు మద్దతు లేక ప్రభుత్వం కూలగొడుతున్నారు. నిన్న వచ్చిపోయింది కదా పక్క రాష్ట్ర పైన గౌరవం కలిసిపోయింది హైదరాబాద్ లో 20 ప్రమాణ స్వీకారం చేసి జల్లికలు తీసుకొచ్చి ఎవరు మోసాలు, అక్రమాలు, అన్యాయాలు అదే రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇవాళ మీకు అంతకంటే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మాట్లాడుతున్నారు మీరు, మీరు చేసింది ఏంటండి? 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ తమ్ములను కవిత గురించి మాట్లాడడానికి మీకు ఆలోచన ఉండాలి కొద్దిగా. ఇవాళ జైల్లో ఉండాలండి, దాని కారణం ఏందో వెతకండి. మీరు వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోకపోతే ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒకవేళ భారతీయ జనతా పార్టీ మునుగోడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈటల రాజేందర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, రాజీనామా చేయించిన తర్వాతనే వాళ్ళు ఉప ఎన్నికలు. రెండవది మీకు మీకు తెలియదు, ఒకరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు. నేను మాట్లాడినాక మాట్లాడు, అరగంట తీసుకొని మాట్లాడు. ఆ పద్ధతిలో మీరు కనీస సంస్కారం మీకు నేర్పిందలా? టిఆర్ఎస్ స్కూల్ ఆఫ్ థింకింగ్ లో మీకు నేర్పింది ఏంది? అడ్డగోలుగా మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడే పద్ధతి లేదు. మాట్లాడద్దు మీరు. మీకు కూడా లోపాలు ఉంటాయి, మీరు చూసి మాట్లాడాలి. అవతల
మీరు కూడా చూసుకోవాలి. ఇలా మీ దాంట్లో గెలిచిన ఎంపీలందరూ కాంగ్రెస్ ఇది పద్ధతి కాదు. ఆయన నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అంతసేపు మాట్లాడు. కవిత నిర్దోషి, కవిత నిర్దోషి అని చెప్పిన తర్వాత మీ రాజకీయ దివా కూర ఎట్లా ఉందో అర్థమవుతుంది ప్రజలకి. కవిత కవితను ఎందుకు పట్టుకుంటారండి? కేటీఆర్ ఎందుకు పట్టుకోలే? హరీశ్రావుని ఎందుకు పట్టుకోలే? కవితను ఎందుకు పట్టుకుని జైల్లో పెట్టారు? దేశ రాజకీయం చేస్తుంది నిజామాబాద్ లో. నిజామాబాద్ మేము కోదండరామ గారు, వన్ సెకండ్ వన్ సెకండ్ వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి తర్వాత మీరు రాజ్యాంగంలోకి వచ్చి మాట్లాడుతున్నారు చేసి, వెంకరెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? మేము లోన్ నమ్మిండీ నాయకుడు ప్రొఫెసర్ శేషు సార్, శేషు సార్ వన్ సెకండ్ మారయ్య గారు, వన్ సెకండ్ ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఒక నిమిషం వెంకరెడ్డి గారు, ప్రొఫెసర్ శేషు సార్, శేషు సార్, శేషు సార్, మనం చూస్తున్నాం.